वास्तव कारण चाल विषय अड़ना कुछ पैन उड़े नैन रेषन गल बिडने का बट्टे टीआरएस पार्टी चेरना रेषन गल बिडने का बट्टे आना मुख्यमंत्री गेली इबंधा तक नि रेषन गल बिडने का बट्टे धैर्य बिडने का बट्टे नयन लाट संपदा चेक निर्वहितना संपद संपदा बिड का जे मंत्रि पदवी इच्छी बानस बतकम बता साध्यम मंत्रि पदवी कोप नरा कड़े रेशम नरा कड़े पड़े वाले पदों मी कंटे उन्नत इपू को तप तपा एवर को लेने स्टेट हरीश राव गुड़ी केटीआर गारू पे इच्छी हरीश राव गुड़ा केटीआर गार मुख्यमंत्री तपे एंकंटे वारसत्व अड़ा आ फ्रेंडे पार्टी अड़ा लू प्रसाद यादव ऐख कुट पार्टी का मायावती गारेट पार्टी का जयवंत पुटने पार्टी का तेलंगाना प्रजल कोसमेना लेर नैनू भार्य मे उलंगा उद्यमा साधर निद्र को तपे राी निदानी नड़पे नागर लक्षल मे उद्यमा नड़पी कोई वंदे राष्ट्र वे इला वेल मंद उद्यमक कन्नील पड़ा कन्नील पड़ा अंदर वाले बाहर बाहर वाले अंदर इंटर बड़क इंटरने बड़क नीक दिखना मोसने वालू नीक दिखना कापरा काने वाली मीद माटाते एवरा को कबल तो अवा वाल बैठक पे इवा संबंधी कुछ संबंधी पकड़को व्यक्ति एम माटाड़ो नीचे चप्पा अवी अंदर अंदव इवा नारायण मीद नीच निकृष्ट तपुर राधल तो कुट्रो तो कुटंत तो भाषा चेपाली भाषा चेपाल गजकन्न गोकन्न तरकुटमार विद्य तो नुंगा प्रदेश वेर चे प्रयत्न का नीन वेर का तेलंगा प्रजा पक्षा नि उद्यम बिड का निबड़ा एट्टी पैसा इवा मन भार्य प्रकटें उन्ना आस्तना अम्मको का आत्मगौरव आना अंतरात्म के बिल्ल के डबूल बिल्ल के मैं अनुले उद्योग बागवासी मैं रोज ना ना जिले तिगे पद पद मीट अटेंड बिडल मैं कर्नूल रोड रक्त चीजें मादे पुलिस को रक्त चीजें मादे महबूबनगर जैल मेमे करीनगर जैल मेमे मिलेन मैच मेमे सागर आर मेमे मारकोट ब्लड मेमे गुर्त मैं वर्तो वील चुप्त इन साहचार अच्छी बटी मसकोड़ते इवे को इवे ఒళ్ళు వంచి చెమట వడిపి కొట్లాడితే తెచ్చుకున్న పదవి ఆ పదవి న్యాయం చేసుకోవాలి మెప్పు కోసం ఏదో బయటకొట్టి అనుకుంటే వచ్చేది కాయ పండు మాత్రమే కొట్లాడితే వచ్చేది హక్కు మాత్రమే అని చెప్పుకుంటున్నాను
మీరు హక్కులా భావించుకుంటారు తప్ప ఇవి ఉండవు. కాబట్టి ఇవాళ నేను చివరివాణి కూడా కాకపోవచ్చు. ఆలనరేంద్రను వెంటనే చేసి పంపించారు, విజయశాంతిని పంపించారు, కుదరణం పోయిండు, రహమాన్ పోయిండు. కానీ ఆలనరేంద్ర అయితే పాపం పాస్పోర్ట్ కేసు అని చెప్పి ఆరోపణ చేసి రేపరెస్ట్ చేస్తారు, ఇన్వాల్వ్ చేస్తారంటే సత్యనారాయణ కూడా కేసు తీరలేదు, అరెస్ట్ కాలేదు. అంటే గంత దౌర్భాగ్యం. ఇవాళ నా మీద కూడా ఇట్లాంటివన్నీ 100% ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, కోర్టు ఉంటాయి, చట్టాన్ని నమ్మటారు. మీరు చట్టం మీద నమ్మకం లేదు. వాళ్ళు అనుకుంటారు ఈ ఎమ్మెల్యేలు ఏంది, ఈ ఎంపీలు ఏంది, ఈ మంత్రులు ఏంది, చక్కగా నా ఒక్కరికే ఓటేస్తే నేనే పరిపాలిస్తా అనుకుంటారు. ఈ రాజ్యాంగం ఎవరు రాసిండు, ఈ రాజ్యాంగం వెళ్ళిపోతా అనుకుంటారు. ఇంతక రాజ్యాంగం ఉంటుంది కానీ తెలవాల్సింది రాజరిక పద్ధతుల్లో మీరు రాలే. తాత రాజు, కొడుకు రాజు, మన్నడు రాజు అటు రాలే. ఇదే అంబేద్కర్ గారి రాజ్యాంగం సాక్షిగా, రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అయితే ఎమ్మెల్యేలు మద్దతును మీరు ముఖ్యమంత్రి అయిన విషయం మీరు మర్చిపోకండి. ఈ ఎమ్మెల్యేలు ఎందుకు, ఎంపీలు ఎందుకు, ఈ మంత్రులు ఎందుకు, ఈ కథ ఎందుకు? నేను అడుగుతున్నా ఒక్క మంత్రాలయ స్వేచ్ఛ పనిచేసేది కథ ఉందా? ఇవాళ అందరు నోరు మూసుకోవచ్చు, నీకు కావట్లేదు, దేశమంతా పెట్టడం నీకు కావట్లేదు. కానీ ఏ దేశంలో ఏ ప్రభుత్వం కూడా గొప్పగా చర్చించకుండా, గౌరవించకుండా, అభిప్రాయాలు తీసుకోకుండా ఆ మంత్రిత్వ శాఖ నడపలేరు. సమాజ ప్రజలు, సమాజానికి తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ఉద్యమకారులకు తెలుసు. చాలా మంది నాయకులు, పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో కలవడం, నచ్చినప్పుడు పోవడం, ఆ తర్వాత వారి పరిస్థితి ఏమైందో తెలుసు. వచ్చినప్పుడు గొప్పవాడు దేవుడు, పోయినప్పుడు దయ్యం లేకపోతే నీయంత, ఇది అందరూ మాట్లాడేదే. ఈటెల రాజేందర్ కూడా అదే మాట్లాడారు. 2003లో హుజూరాబాద్ నియోజకవర్గం, నేటి హుజూరాబాద్ నియోజకవర్గంలో పార్టీ నిండుకుండలా ఉన్నప్పుడు టికెట్ కోసం, ఎమ్మెల్యే టికెట్ కోసం వారు వచ్చారు. వారిని ఆనాడు అంతకుముందు పెద్ద నాయకత్వ లక్షణాలు ఎక్కువ లేకున్నా ఎంతో కొంత ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చాడు, బహుజన వాదం నుంచి వస్తున్నాం అని చెప్పి చెప్తున్నాడని చెప్పేసి వారిని తీసుకొని హక్కున చేర్చుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిచిన తర్వాత కూడా ఈనాటి వరకు కూడా ముఖ్యమంత్రి తర్వాత ఉండే అన్ని పదవులను కూడా వారికి ఇచ్చారు. 2009లో లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా కూడా ఒకవైపున సీనియర్గా హరీష్ రావు గారు ఆనాడు ఉన్నా, ఆనాడు అప్పటికే ముఖ్యమంత్రిగా హరీష్ రావు గారు సీనియర్గా ఉన్నా కాదని చెప్పి తన కుటుంబం సభ్యులుగా కాబట్టి పక్కన పెట్టి ఇలా ఈటెల రాజేందర్ గారిని గౌరవించి లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా చేసుకున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014లో మొట్టమొదలు ఆర్థిక శాఖ మంత్రిగా వారికి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత జరిగిన 2వ దాంట్లో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అంతకుముందు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా, ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యునిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా, పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకునిగా, ఇవాళ కేసీఆర్ గారి తర్వాత అన్ని పదవులను ఈ పార్టీలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ పొందింది ఇలా రాజేందర్ గారు. ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, నాకు 2016లో నన్ను ఒకరోజు ప్రగతి భవన్కి రానివ్వలేదు. నిజంగా నువ్వు ఆత్మగౌరవం అని భావిస్తే, నువ్వు అవమానం అని భావిస్తే ఆనాడే నువ్వు రాజీనామా ఎందుకు చేయలేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అనేక ఇతర అంశాలు, సంబంధం లేని అంశాల మీద ఇవాళ నీవు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఆత్మగౌరవం అనే పేరు మీద వస్తున్నారు. ఇవాళ మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ పార్టీలో నీకంటే ఎక్కువగా 6 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి పదవులు ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చి ఇంత గౌరవం దొక్కింది మరెవరికన్నా ఉందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఆత్మగౌరవం అంటే నువ్వు భావిస్తున్నట్టు నిజంగానే ఈ బడుగు బలహీన వర్గాల మీద నీకు ప్రేమ ఉన్నట్లయితే
ఆ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూమిని నువ్వు ఎట్లా కొంటావు? చట్ట వ్యతిరేకమైన దేవాదాయ భూములను ఎట్లా కొంటావు? నీకు ఆస్తుల మీద గౌరవమా ఆత్మ మీద గౌరవం అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒక మంత్రి మీద ఒక అనామకుడు ఇచ్చిన ఒక కంప్లైంట్ మీద ఎట్ల చర్య తీసుకుంటారని అదే ఈ ప్రజాస్వామ్యం యొక్క గొప్ప సంప్రదాయం. ఇవాల అత్యంత పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ని ఇవాల ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసినారంటే అది నియంతృత్వం కాదు, అది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి గొప్ప నిదర్శనం. కాబట్టి ఇవాల నీకు ఆస్తుల మీద ప్రేమ ఉన్నది, ఆస్తులను రక్షించుకోవడానికి ఎలా తహతహలాడుతున్నారు అంతే తప్ప ఆత్మ మీద ప్రేమ గాని ఆత్మ మీద గౌరవం కాదు. ఆస్తుల మీద గౌరవం, ఆత్మ మీద గౌరవం కాదు. నిజంగానే నీకు ఆత్మ గౌరవం ఉన్నట్లయితే ఇవాళ ఆరు సంవత్సర ఆరు నెలల నుంచి రైతుల కోసం పోరాటం చేస్తున్న ఆ పోరాటాన్ని పక్కన పెట్టి తొక్కిపెట్టి వాళ్ళను హింసిస్తున్న బీజేపీ పార్టీలో మీరు ఎట్లా చేస్తారని మేము అడుగుతున్నాం. ఆత్మగౌరవం కాదు. కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కానీ టిఆర్ఎస్ పార్టీ అధినేతను కానీ మీరు అనవసరంగా నోరు పారేసుకుంటే సూర్యుని మీద ఉమ్మి వేయడం తప్ప మరొకటి కాదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నీ వెనుక అయ్యాల హుజూరాబాద్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ లేరు. తెలంగాణ సమాజంలో నీవు ఏదో పొడుస్తావని చెప్పేసి అనుకున్న బహుజన వాదులు కానీ ప్రజాస్వామ్య వాదులు కానీ వామపక్ష వాదులు కానీ మరే వాదులు కూడా లేరు. నీ వెనుక ఉన్నది కొద్దిమంది అసంతృప్తి వాదులు. ఆయా ఆస్తులు రక్షణలో నీకు మద్దతు ఇస్తూ వారి యొక్క ఆస్తులు రక్షించుకోవాలనుకునే వాళ్ళు తప్ప ఏ ఆత్మగౌరవ వాదులు లేరు, ఏ బహుజన వాదులు లేరు. ఇది మీరు గమనించవలసిందిగా కోరుతున్నాము.